తెలుగుదేశం పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుందా? అది కూడా ఒకప్పుడు టీడీపీ అధినేత వేసిన స్కెచ్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు రివర్స్ కొడుతుందా? అంటే వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడుతున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అది ఏంటి, దాని వెనక వ్యూహం ఏంటి, కారణం ఏంటి అని చూస్తే గనక పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళకి స్నేహితులుగా మారి చంద్రబాబుకి శత్రువులుగా మారుతున్నారు అనేది. అంటే పార్టీని వీడి బయటకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు ఒకప్పుడు పార్టీని వీడి బయటకే వెళ్ళారు లేదంటే చంద్రబాబు గారే పంపించారు ఏదో ఏదనేది విషయం. అంటే రాజ్యసభ సభ్యుల విషయంలో చంద్రబాబు గారే బీజేపీకి పంపించారనేది ఒక ప్రచారం జరిగింది. సో ఆ నేపథ్యంలో కూడా ఆలోచించుకోవచ్చు. ఇదే టైంలో కొంతమంది బయటకు వెళ్ళిపోయి శత్రుత్వంతో పార్టీలో ఉన్న సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బయటికి లాక్కొని వెళ్ళిపోవడం కూడా చంద్రబాబు గారికి ఒక కోలుకోలేని దెబ్బ తగులుతుంది పోయినోళ్ల వల్ల అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే టీడీపీకి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతటితో ఆగట్లేదు, బయటికి వెళ్ళిపోయి ఖచ్చితంగా టీడీపీలో ఇంకా కొనసాగుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా యాక్టివ్గా ఉన్న నేతలు అలాగే అసంతృప్తితో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వైసీపీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారనేది. ఈ తరహా ప్రయత్నాలు ప్రస్తుతం చాలాగా మంచి ఊపు మీద ఉన్నాయి, జోరందుకున్నాయని చెప్పాలి. అయితే ఇవన్నీ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ కొట్టబోతున్నాయి అనేది కూడా ఒక ప్రచారం. ఇక్కడ అసలు విషయం ఏంటి అనేది చూసుకుంటే కనుక చాలామంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు ఏదో సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటే పొరపాటే, పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నారు చంద్రబాబు గారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తనతో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో నేతలు వాళ్ళందరినీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాల్లో నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇందుకు నిదర్శనమే ప్రకాశం జిల్లా అని చెప్పుకోవాలి. ప్రకాశం జిల్లాలో వస్తున్న మార్పులు ఇవన్నీ చూసుకుంటే కనుక తాజాగా కదిరి బాబురావు గారు అలాగే బలరామ్ కృష్ణమూర్తి పెద్ద షాకే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్తో భేటీ అయిన కర్ణం బలరాం గారు మొన్నటి వరకు ఎంతో అత్యంత సన్నిహితంగా చంద్రబాబుకు ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళిపోవడం, అంటే టీడీపీ ఉనికి ఎప్పుడైతే ప్రశ్నార్థకంగా మారిపోయిందో ఇలాంటి టైంలో వైసీపీలోకి వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి కర్ణం చెప్పడం, అంటే ఈ మాట ఎవరు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గారు కూడా ఒక ఇంత సానుకూలంగా స్పందించారు, సిద్ధా రాఘవరావు గారు కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారు అనేది ప్రచారం. అంటే కరణం మాటతో ఒకవేళ సిద్ధా ఆలోచనలో పడినా సిద్ధా రాఘవరావు గారు కూడా వెంటనే జంప్ కాబోతున్నారు. ఇది కూడా టీడీపీకి ఒక పెను కలకలం సృష్టించబోతుంది త్వరలోనే అనేది. ఇలాంటి టైంలో చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది, అంటే ఒక్క కరణం బలరాం గారనే కాదు చాలామంది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు కనిగిరి నుంచి మాజీ కనిగిరిలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాలకృష్ణకి అత్యంత సన్నిహితుడు కూడా కదిరి బాబురావు గారు, ఆయన ఇప్పుడు పార్టీ మారిన నేపథ్యంలో ఆయన కూడా కొంతమందితో మాట్లాడుతున్నారు. అంటే వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళకి లాక్కొని వచ్చేలాగా అదే టైంలో చంద్రబాబు గారికి చెక్ పెట్టేలాగా కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు అనేది. అలాగే రామ్ సుబ్బారెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా తెర వెనక పాత్ర పోషించారు, అందువలనే సుబాన్ బాషా టీడీపీని వీడారు అని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఆయన చంద్రబాబు లోకేష్ తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేశారని చెప్పడం, సుబాన్ బాషాతో పాటు ఆయన అనుచరులకు డిప్యూటీ సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తంగా చూసుకుంటే కనుక టీడీపీని వీడిన నేతలు సైలెంట్గా ఉండకుండా తమ పని తాము చేసుకోవడానికే పరిమితం కాకుండా టీడీపీలో మిగిలిపోయిన వాళ్ళ సన్నిహితులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వైసీపీలోకి లాగే ప్రయత్నాలు చేయడం నిజంగా టీడీపీకి ఒక రకంగా ఇది అసనిపాతంగా మారాయి ఈ పరిణామాలు అని చెప్పి తప్పక తప్పదు. ఎందుకంటే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం గురువారం జగన్ గారితో భేటీ కావడం, అక్కడ పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమిస్తూ చంద్రబాబు గారు సంచలన నిర్ణయం తీసుకోవడం, అంటే విత్ ఇన్ సెకండ్స్లో అనమాట. అయితే ఇదే తరహాలో కడప జిల్లా జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి పార్టీ వీడిన వెంటనే అక్కడ ప్రత్యామ్నాయం చూసే ఛాన్స్ చంద్రబాబు గారికి సాధ్యం కాలేదు. అదే టైంలో కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా పార్టీకి రాజీనామా చేశారు, అక్కడ కూడా టీడీపీకి ప్రత్యామ్నాయం కనిపించట్లేదు అదే వాదన వినిపిస్తుంది. మొత్తం మీద టీడీపీని వీడుతున్న నేతలు తమ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కనీసం ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్న వైనం కూడా ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. ఇదంతా సీనియర్లు బయటికి రావడం వల్లే తెలుగుదేశం పార్టీకి ఒక దెబ్బ తగులుతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. మరి దీన్ని కంట్రోల్ చేయడానికి, కంట్రోల్లో పెట్టుకోవడానికి చంద్రబాబు గారు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.